ముచ్చింతల్లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది శ్రీ రామానుజాచార్యుల సంపూర్ణ జీవితం నేడు సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ప్రతిబింబించనుంది నూట ఇరవై ఏళ్లు జీవితానికి గుర్తుగా నూట ఇరవై కిలోల బంగారంతో తయారు చేసిన స్వర్ణమూర్తి ప్రతిమను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ లోకార్పణం చేయనున్నారు జగద్గురు రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ అంగరంగ వైభవంగా సాగుతోంది రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో ఆరేళ్లు శ్రమించి నిర్మించిన రెండు వందల పదహారు అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని భారత ప్రధాని భక్తులకు అంకితం చేశారు నేడు రాష్ట్రపతి నూట ఇరవై కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయనున్నారు భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువైన స్వర్ణమూర్తి ప్రతిష్టాపనకు చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది రుత్వికులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మధ్యాహ్నం మూడున్నరకు ముచ్చింతల్లోని జీవాశ్రమానికి రామ్నాథ్ కోవింద్ చేరుకుంటారు సమతామూర్తి కేంద్రంలో ఆలయాలు బృహన్మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు నాలుగు గంటలకు స్వర్ణమూర్తిని లోకార్పణం చేయనున్నారు బంగారు సమతామూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ విగ్రహాన్ని పూర్తిగా ముచ్చింతల్లోని జీవాశ్రమంలోనే మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇరవై ఏడు కిలోల బంగారాన్ని విరాళమిచ్చారు అమెరికాకు చెందిన మరో భక్తురాలు ఎనిమిది కిలోలు అందించారు ఆశ్రమంలో పనిచేసే కార్మికులు తమవంతుగా సహాయం చేశారు ఇలా ఎందరో విరాళంగా ఇచ్చిన బంగారంతో యాభై నాలుగు అంగుళాల బంగారు ప్రతిమను రూపొందించారు విగ్రహం కొలువుదీరిన అంతస్తును ప్రపన్న శరణాగత మండపంగా పిలుస్తారు కారుణ్యం మాధుర్యం ఔదార్యం గాంభీర్యం ఉట్టిపడేలా స్వర్ణంతో రామానుజాచార్యుల ముఖాన్ని తీర్చిదిద్దారు మూర్తి ప్రతిష్ఠించే వేదికను భద్రపాదంగా పిలుస్తారు ముప్పై ఆరు అంగుళాల ఎత్తులో పూర్తి కృష్ణశులతో శాస్త్రోక్తంగా తయారు చేశారు మండపంలోని అన్ని స్తంభాలు రామానుజాచార్యుల చుట్టూ నక్షత్రాకృతిలో ఉంటాయి వాటి మధ్య పున్నమి చంద్రుడిలా సమతామూర్తి దర్శనమిస్తారు భద్రవీధిలోని భద్రస్థానంలో స్వర్ణమూర్తిని ఏర్పాటు చేయడంతో మూడు నుంచి చూస్తే వేర్వేరు అందమైన ఆకృతుల్లో రామానుజులు కనిపిస్తారు నలభై స్తంభాలపై ముప్పై రెండు శిల్పాలు కనువిందు చేస్తూ ఉంటాయి వీటిని ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో అనుసంధానం చేశారు విగ్రహంపై పడేలా పంచవర్ణాలతో దీపాలు అమర్చారు భద్రవేది మొదటి అంతస్తును అత్యాధునికంగా తీర్చిదిద్దారు ఆధునిక టెక్నాలజీని వినియోగించి చేశారు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ముచ్చింతల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చేశారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముచ్చింతల్ వరకు ఏడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత భక్తులు సమతామూర్తి దర్శనానికి అనుమతించబోమని సైబరాబాద్ స్టీఫెన్ తెలిపారు పబ్లిక్ కూడా ఇబ్బంది రాకుండా మనము అన్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్స్ ఇచ్చి ఎంటైర్ వాళ్ళ పర్యటన కూడా స్మూత్ గా చేసేలాగా అయ్యేలాగా కూడా అన్ని చర్యలు భక్తులకి వరకు మనము పర్మిట్ చేస్తాము తర్వాత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి భద్రతా రీత్యా సో మళ్ళా పబ్లిక్ మళ్ళీ మండే అండ్ ట్యూస్డే నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు నేడు విగ్రహావిష్కరణ పూర్తయ్యాక సోమవారం వేద పండితులు శాస్త్రోక్తంగా స్వర్ణమూర్తికి ప్రాణ ప్రతిష్ఠాపన చేయనున్నారు